ఋగ్వేదీని మహర్షులు వేడుకున్న వశస్సు ఋగ్వేదీని మహర్షులు వేడుకున్న వశస్సు ఉదాత్త స్పరిత ప్రతాల పాడుకున్న వశస్సు మానవాళి ఉగ్గీతుల మలచిన ఎర్రని వశస్సు మనిషి కన్న కలల నుంచి మనిషెత్తి నెగల నుంచి బిగిసిన పిడికిళ్ళ నుంచి అవధరించు అవధరించు ఈ వశస్సు ఆ ప్రయత్నం నుంచి శివగణేష్ 2006 లో ఎస్పి క్రియేషన్స్ बैनर पैन में निर्मित ब्रह्मास्त्र सिनेमा की असिस्टेंट डायरेक्टर वर्क मोटमोटो मा मित्रुड़ संतोष सुरेश विजयनगर जिले नीचे शिव गणेश अतनलो क्रिएटिविटी तपना तापत्रय सिनेमा पिच्ची इवन्नी मेलविंची 7 संवत्सराल तर्वाता कनिपिंची 33 प्रेम कथलु सिनेमाने आविष्करिंचानानी सिनेमाने तयारु चेशानानी इट्ला మీ సమర్పణలో ఈ సినిమా తీయాలనుకుంటున్నానని అని చెప్తే చాలా ఆనందం వేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఈ ఆడియో వేడుక విచ్చేసిన అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ తన పెయినంత ఎలా ఉంటుందో నేను ఒకసారి అనుభవించి వచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పెయిన్ ఇక్కడి నుంచి సక్సెస్ అనే ఆనందం రావాలి అతనికి ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చేస్తాం చిన్న సినిమాల పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది అలాంటి అవాంతరాలన్నీ అధిగమించి తను ఈ రోజు ఎన్న అనుకున్న ఫైనాన్షియల్ గా తను అనుకున్నది రీచ్ అయితే చాలు ఈ రోజు ఉన్న పొజిషన్ సినిమా పరిస్థితి అది తన లాభం అక్కర్లా తను పెట్టిన పెట్టుబడి తనకు వచ్చి తను ఆనందంగా ఉంటే చాలు తన ఏదో దీంట్లో సంపాదించి ఏదో చేసేద్దాం అనుకుంటే ఈ రోజుల్లో జరిగే పని కాదు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట నేను ఈ సినిమాలో ఒక మంచి వేషం నేనే కావాలని అడిగి విజయనగరం వెళ్ళి చేసి వచ్చాను తను చాలా కొత్త దర్శకుడైన కంఫర్ట్ గా వచ్చేసాడు తనకి డెఫినెట్ గా సక్సెస్ రావాలని ఈ ఆనందం రిలీజ్ అయిన రోజు కూడా తనకు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ శివ గణేష్ గారు అలాగే కూన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన మన్నం వెంకట్ గారు నా మంచి మిత్రులు వారి కోసం ఈ ఆడియో ఫంక్షన్ కి రావడం జరిగింది నేను శివ గణేష్ గారిని అడిగాను ఏమండి 33 ప్రేమ కథలు ఏంటి అని
మరి అది సబ్జెక్టో కాదో తెలియదు కానీ నవ్వుతూ ఆయన ఒక మాట అన్నారు ఇవాళ ఉన్న జనరేషన్ కి చాలా ఫాస్ట్ గా వెళ్తున్న నేటి యువతరానికి కనీసం 33 సార్లు ప్రేమలో పడితే గాని అసలైన ప్రేమ కదేదో అర్థం కావట్లేదండి అని చెప్పారు తప్పకుండా ఇది యువతకి ప్రేమ పట్ల సందేశాన్ని ఇచ్చే చిత్రమై ఉంటుందని అలాగే ఇవాళ చిన్న సినిమా పరిస్థితి చూస్తున్నారు సాధారణంగా ఈ కొండల్లో చెట్లు మొలుస్తుంటాయి గిరి చెట్లు అంటారు వాటికి నీరు పోసేవారు ఉండరు వాటికి సూర్యరశ్మి తగలదు కానీ ఆ చెట్లు కొండలు చీల్చుకుంటూ పైకి వెళ్తాయి అలా వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళ చిన్న సినిమాకి కొండలు చీల్చుకొని బద్దలు కొట్టుకొని ఎలా అవి సూర్యరశ్మి వైపు పెరిగి వెళ్తున్నాయో చిన్న సినిమా కూడా అన్ని కష్టాలు దాటుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇవాళ మన ప్రేక్షకులు అలవాటు పడ్డారు చిన్న సినిమాలకి థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారు అందుకని చిన్న సినిమాలు తీసే వాళ్ళు అద్భుతంగా తీస్తే కానీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు అందుకని తప్పనిసరిగా నాకు ఈ సినిమా ఎలా తీశారో ఏంటి తెలియదు కానీ తప్పనిసరిగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ యొక్క తపన చూసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక మంచి సినిమా తీసుంటారని ఆశిస్తున్నాను అలాగే చిన్న చిత్రాలు వాళ్ళందరికీ చెప్పే సందేశం ఏంటంటే మీరు అద్భుతంగా తీయగలిగిన రోజే ముందుకొచ్చే సినిమాలు తీయండి ఎందుకంటే ప్రజలు చిన్న చిత్రాల వైపు పరిగెత్తాలి అవి పరిగెత్తాలంటే చిన్న చిత్రాలు అంత అద్భుతంగా ఉండాలి అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న హీరో గారికి హీరోయిన్ కి నటీ నటులు అందరికి అందరూ పెద్ద పెద్ద నటులు మురళీమోహన్ గారు శివపార్వతి గారు పూర్ణిమ గారు ఒకప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు చాలా పాపులర్ హీరోయిన్ ఆడ అలాగే నా మంచి మిత్రులు కృష్ణుడు గారు ఈ మధ్య వారితో కలిసి సినిమాలు చేసే భాగ్యం కలిగింది మేము కలిసి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాం అందరికీ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఝాన్సీ గారు తిడతారు ఇక నా సహచర నటులు మాదాల రవి గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ 33 ప్రేమ కథలు నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చెప్పారు చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక నటుడుగా ఎప్పుడు ఒక ఆర్టిస్ట్కి చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తేనే అంటే రెగ్యులర్గా కామెడీగా కూడా చేస్తున్నాను కామెడీ కాకుండా నాకంటూ ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో క్రియేట్ చేశారు నేను ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నాను డెఫినెట్గా అంటే మళ్ళీ నాకు ఒక నా క్యారెక్టర్ నటుడుగా గుర్తించిపోయే మంచి క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఆయనకి చాలా క్లారిటీ ఉంది అండ్ రీ రికార్డింగ్ నుంచి ఆయన తీసే ప్రతి షాటు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు అండ్ డెఫినెట్గా డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండ్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్న వివేక్ అండ్ హీరోయిన్ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అలాగే పూర్ణిమ గారు నా మదర్ క్యారెక్టర్ చేశారు అండ్ ఆవిడతో చేయటం చాలా హ్యాపీగా అండ్ ఒక మంచి గర్వంగా ఎందుకంటే చిన్నప్పుడు ఆవిడ చాలా పెద్ద హీరోయిన్ అంటే నేను చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ ఒక హీరోయిన్గా చూసాను అలాంటి ఆవిడ ఇప్పుడు నా తల్లిగా చేయటం నిజంగా అంటే ఆ సీన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇద్దరి మధ్య అది కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఐ విష్ ఆల్ ది యూనిట్ ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే ఝాన్సీ గారి ఫ్యాన్ నేను చాలా ఇష్టం ఆవిడ యాంకరింగ్ అంటే సో ఎప్పుడు ఆవిడ షోస్ అన్నీ చూస్తుంటాను గ్రేట్ ఫ్యాన్ అన్నమాట ఆవిడది సో ఐ షుడ్ సే కంగ్రాచులేషన్స్ షీఈస్ బీన్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ద షోస్ టుడే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు ఆడియో రిలీజ్ అవుతుందనేసి ఐ బీన్ వెయిటింగ్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను నేను ఎందుకంటే దీనిలో అందరు మంచి ఆర్టిస్టులే వివేక్ గారు వివేక్ కొత్తగా పరిచయారు హీఈస్ వెరీ క్యూట్ లైక్ నేను అదే చెప్తుంటాను మీరు చాలా క్యూట్గా ఉన్నారు అని ఎప్పుడు రోజు పొగుడుతూనే ఉండేదాన్ని వివేక్ని బాగున్నారు మీరు చాలా క్యూట్గా ఉన్నారు మంచి హీరో మీరు అనేసి అతన్ని తర్వాత కృష్ణుడు గారు ఆయన పిక్చర్లు నేను 2-3 చూశాను ఐ లవ్ హిజ్ యాక్టింగ్ లైక్ ఐఎమ్ వెరీ నేను ఆయన ఫ్యాన్ చెప్పాలంటే యాక్చువల్లీ సో బికాజ్
ఇప్పుడు తరం ఆర్టిస్ట్ ఆయన, నేను ఆ కాలం ఆర్టిస్ట్, ఆయన ఈ తరం ఆర్టిస్ట్. సో నేను నాకు నిజంగా లక్ ఆయనతో చేయడం అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ కృష్ణుడు అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయన మంచి ఆర్టిస్ట్ అనేసి. అండ్ టోటలీ చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు టెల్, నా రీఎంట్రీ ఈ పిక్చర్తోనే స్టార్ట్ అయింది, 33 ప్రేమ కథలతో. యాక్చువల్లీ నేను పిక్చర్లో మళ్ళీ యాక్ట్ చేయాలనుకున్నాను. కరెక్ట్గా శివ గారు నాకు ఈ క్యారెక్టర్ ఆఫర్ చేశారు, మదర్ క్యారెక్టర్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. యాక్చువల్లీ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదండి, దేర్ ఇస్ నో వర్డ్స్, దేర్ నో వర్డ్స్ బౌండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఐఎమ్ వెరీ లక్కీ టు డూ దిస్ క్యారెక్టర్. నేను చెప్పాను రీఎంట్రీ ఇదేనండి, ఫస్ట్ మీ మూవీలో చేస్తున్నాను, రీఎంట్రీ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఆవిడ ఆయన చాలా నేర్పించారు పాపం, ఏంటి చాలా ఏళ్ళు అయిపోయిందండి మీరు చేసింది. సో వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ టు టాక్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే శివ గణేష్ 33 ప్రేమ కథలు ఎలా, ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే మన బేసిక్గా ఈ టీం ఎవరు నాకు తెలియదండి, అందరూ కొత్త. మన దిలీప్ అని ఒక రైటర్ అండ్ యాక్టర్, ఆయనతో పాటు కలిసి ఇంటికి వచ్చారు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నాకు ఒక బుక్లెట్ ఇచ్చారు, ఈ ఆడియో లాంచ్ ఇన్వైటింగ్ బుక్లెట్. ఫస్ట్ పోస్టర్స్ చూసి పడిపోయాను, లైక్ చాలా బాగున్నాయండి పోస్టర్ డిజైనింగ్ అందరికి వచ్చారు అని. బట్ ఈరోజు సాంగ్స్ విన్న తర్వాత కూడా ఐ ఫెల్ట్ గ్రేట్. అంటే హీ ఈజ్ వెరీ ప్యాషనేట్ అండి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసాం, ఎంత ప్యాషనేట్ అంటే నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇక్కడికి వచ్చింది డూ ఆర్ డై సిచ్యువేషన్లో వచ్చాను అని. ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఎంత సిచ్యువేషన్ అంటే, తనకు పాప పుట్టి 12 డేస్ అయింది, ఇప్పటిదాకా పాపను చూడడానికి వెళ్ళదు. ఏంటి అంటే నేను వెళ్తే ఒక్క పని కూడా జరగచ్చు సార్, ఇక్కడ నేను ఉండాలి, ఆడియో రిలీజ్ అయిన తర్వాత వెళ్తాను అన్నాడు. సో ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ షూర్ ఇది చాలా మంచి సక్సెస్ అవ్వాలి ఈ మూవీ అని కోరుతూ, వివేక్ అండ్ సునీత కొత్తగా లాంచ్ అవుతున్నారు వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈరోజు పూర్ణిమ గారిని చూశాను. 33 సంవత్సరాలు ప్రేమలోనే గడుపుతాం అంచేత ఇది 33 ప్రేమ కథలు అని తీశారనుకుంటాను. బట్ 64 స్టోరీస్ అని వరల్డ్లో పెద్ద మనకి ప్రాముఖ్యం గల స్టోరీస్ ఉన్నాయి. ఏ కథ అయినా అందులో నుంచి వస్తుంది, 64 కథలు. అలాగే ఏ ప్రేమైనా ఈ 33 ప్రేమ కథల్లోంచి రావాలి. అయితే శివ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన ఒకసారి వచ్చి టీవీ సీరియల్ చేద్దాం సార్ అన్నారు. ఆ తర్వాత ఓ 6 మంత్స్ తర్వాత, లేదు సార్ ఐఎమ్ ప్లానింగ్ టు ఫర్ ఏ మూవీ అన్నారు. వచ్చిన తర్వాత ఈ సెట్ హీ టోల్డ్ మీ ద స్టోరీ ఇట్స్ వేరే, చాలా చాలా మంచి అంటే ట్రీట్మెంట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ ట్రీట్మెంట్. అలాగే మిస్టర్ పట్నాయక్, అసలు ఇది ఈ సభ ఈ పండుగ అయింది, ఇంతవరకు ఆయన గర్భంతో ఉన్నాడు, ఈవేళ డెలివరీ అవుతున్నాడు. సో ఈ డెలివరీ మంచి పిల్ల చెడ్డ పిల్ల మీకు అప్పుడు తెలిసిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 పాటలు విన్నాం, చాలా అందమైన పాటలు విన్నాం, వినసొంపుగా ఉన్న పాటలు విన్నాం, మెలోడీస్ విన్నాం, కాబట్టి చక్కని బిడ్డనే ప్రసవించాడు ఆయన. సో ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే మిస్టర్ శివకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిస్టర్ తనీష్ ఆల్సో, థ్యాంక్స్ అ లాట్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇప్పుడు 3 పాటలు అన్న, 3 పాటలు సూపర్గా ఉన్నాయి, 4వ పాట కూడా చాలా చాలా బాగుంది. ఆడియో సంచలనం హిట్ గ్యారంటీ. ఇండస్ట్రీలోకి రావాలని, సినిమాల్లో నటించాలని, లేదా డైరెక్షన్ చేయాలని, లేదా పొడ్యూస్ చేయాలని, ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని, చిన్న క్యారెక్టర్ ఏం చేయాలి, చాలామంది తగతగలాడుతూ ఉంటారు, అది ఈ ఫీల్డ్ అటువంటిది. అలా నేను ఇండస్ట్రీలో రావాలని చిన్నప్పటి నుంచి సినిమా అంటే బాపిచ్చి, అలా నేను కృష్ణాపత్రికలో ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి కెరియర్, తర్వాత వార్తాపత్రికలో జర్నలిస్ట్గా చేసి, తర్వాత సంతోషం మ్యాగజైన్ పెట్టాను, ఈలోపు డిస్ట్రిబ్యూషన్ ఒక 63 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, తర్వాత 10 సినిమాలు నిర్మించడం జరిగింది. ఇలా ఎవరి కావాలి అదృష్టం అలా వస్తుంది, నాకు ఆ రూపంలో వచ్చింది. అలా శివ గణేష్ కూడా వాళ్ళ ఊరు నుంచి సంతోషంలో జాయిన్ అయ్యి, ఫస్ట్ టైం సంతోషంలో జాయిన్ అయ్యి, తర్వాత ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. సంతోషంలో పనిచేసిన వాళ్ళు చాలామంది అత్యున్నత స్థాయికి ఎదిగారు, వారిలో ఒకడు ఇప్పుడు రేపు మళ్ళీ శివ గణేష్ ఒకళ్ళు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను శివ గణేష్. చాలా డెడికేషన్గా కష్టపడి, అంటే మనం చెప్పలేం సార్ నేను డైరెక్షన్ చేస్తానంటే, ఎవరెవరు ఇక్కడ ఏదో రూపంలో వచ్చి ఇండస్ట్రీలో అడుగు పెట్టమాట, అలా అతను నన్ను, నేను ఇదివరకు కృష్ణాపత్రికి వార్త ఎంచుకుంటే ఆయన శివ గణేష్ సంతోషం ఎంచుకున్నాడు. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో చాలా కష్టపడి
चला हिट मनस्फूर्ति को अलगे कोनरेड्डी गारु श्रीनिवास गारु चला डेडिकेशन उन्न प्रोड्यूसर आयन मंची पक्का प्लानिंग असल रूपये वेस्ट आयन चला सिंसियरिटी मंची प्लानिंग तो नौकरपूर सूर्यप्रकाश गारु इंडस्ट्री की अंदर इंस्पिरेशन कल गोप व्यक्ति सो आये दगर नीचे आये टीम लाग परच श्रीनिवास गारु सो आयन एनो मन सिमार सो वाली दगर पेकोनी మంచి ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్ గా సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు ఆడియోకి తీసుకొచ్చాడు ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే అందరికి ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా థాంక్యూ గణేష్ గురించి తప్పనిసరిగా చెప్పాలి ఎందుకంటే సినిమా చేయాలని ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది కానీ ఆర్టిస్టులు ఎన్నికి వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాలని ఆలోచన వస్తుంది సహజంగా అలా కాకుండా ఈ సినిమా చేయాలని ఒక గట్స్ తో పాటు మంచి హృదయం కూడా ఉన్న మంచి వ్యక్తి శివ గణేష్ ఇప్పుడు మనం చూసాం మన కళ్ళ ముందుకు వచ్చిన హీరో హీరోయిన్స్ చాలా చిన్న పిల్లలు స్కూల్ పిల్లలగా వచ్చి ఇక్కడ మన ముందు ఎంతో వినయంగా నిలబడ్డారు అంతే వినయంగా సెట్ లో పని చేశారు శివ గణేష్ చెప్పినట్టు నడుచుకున్నారు అలాగే కొన్ని ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చినప్పుడు మురళీ మోహన్ గారిని మురళీ మోహన్ గారి సరసన ఒక పాత్ర ఉన్నప్పుడు నన్ను అలాగే మనకి పరిచయమైన పాత హీరోయిన్ పూర్ణిమ గారిని తీసుకొని వేషాలు ఇవ్వడమే కాకుండా తన నోటితో ఒక మాట చెప్పాడు మంచి పాత్రలు చేయడానికి మీరు ఉండగా దూరం నుంచి ఎందుకు తీసుకురావాలి మేము అని మాకి ఇచ్చిన డబ్బుతో దూరం నుంచి తీసుకొస్తే చిన్న తేడా ఉంటుందంటే కానీ మన సినిమాలో మన ఆర్టిస్టులు నటిస్తే మాకు తృప్తి ఉంటుంది ఈ కళనే నమ్ముకొని ఈ కళామతల్లి ఒడిలోనే బతుకుతున్న మాకు ఆనందం కలుగుతుంది ఈ విషయాన్ని శివగణేష్ ఎప్పటికీ పాటించాలని నేను కోరుతున్నాను సాంగ్స్ చూసి మొత్తం డిమాండ్స్ ఉంది శివగణేష్ గారు శివ అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శివగణేష్కి అండ్ ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాడారంటే అది నవల కాదు అన్నయ్యలు ఇద్దరు ఆర్పి అన్నయ్య అండ్ మౌలి అన్నయ్య వాళ్ళు మాట్లాడడం వల్లే డైరెక్ట్ వచ్చి పాడారు నా గురించి కాదు అండ్ నా మీద ఊసి పెట్టుకున్న శివకి నా వంతు హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈ 33 ప్రేమ కథలో సరే లేనిది ఉన్నట్టు చెప్పేటటువంటి వాళ్ళం మేము రాజకీయ నాయకులం మరి ఉన్నది ఉన్నట్టు చూపించేటటువంటి ఈ సినీ ఫీల్డ్ సమాజానికి పనికొచ్చేటటువంటి మన శ్రీశ్రీ లాంటి మహానుభావులు రచించినటువంటి ఆనాటి పాట ఏదైతే వెలుగు నీడల్లో ఉందో పాడవోయి భారతీయుడు అనేది ఈ సమాజంలో ఇప్పటికీ ఇంకా మిగిలిపోయి వారు రాసింది ఆనాటి పాట 60లో రాసినటువంటి పాట సుమారు 45-50 సంవత్సరాల కింద రాసినటువంటి పాట ఈనాడు రాజకీయాల్లో ఏ రకంగా జరుగుతుందో అధికారము బంధుప్రీతి అవినీతి ఇలాంటివన్నిటి కూడా ఏదైతే ఉందో దీన్ని మార్పు తీసుకురావాలని చెప్పని మరి మహానుభావులు ఎంతో మంది కృషి చేస్తున్నారు శుభాభివందనాలు తెలుపుతూ ఇది పిక్చర్ సక్సెస్ కావాలి మరి ఆర్థికంగా కూడా ఇది మంచి లాభదాయకం కావాలని చెప్పని ఆ భగవంతుని వారికి ఆశీస్సులు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఫస్ట్లీ ఈ 33 ప్రేమ కథల్లో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివ గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను 33 ప్రేమ కథలో అని స్టోరీ చెప్పంగానే నేను అనుకున్నాను 33 లవ్ స్టోరీస్ ఉంటుందేమో అని అనుకున్నాను నాతోనే 33 లవ్ స్టోరీ చేయిస్తారేమో అన్నట్టు అనుకున్నాను బట్ శివ గణేష్ గారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక సస్పెన్స్గా డిఫరెంట్గా మనకి ఒక గెస్ట్ చేయడానికి కూడా ఒక ఐడియా లేకుండా అతని వే ఆఫ్ స్టైల్లో డిఫరెంట్గా తీశారు సో దీంట్లో సాంగ్స్ అన్నీ మీరు అందరూ విన్నారు చాలా మంచి సాంగ్స్ మనం ఇప్పట్లో ఇలాంటి సాంగ్స్ ఏం వినలేదు సో ఈ సాంగ్స్ అండ్ ఈ మూవీ తప్పకుండా మంచి హిట్ అవుతుందని వన్స్ అగైన్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివ గణేష్ గారికి హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఈ సినిమా నుంచి అందరికీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పాలండి అందరికీ ఒక మామూలుగా ఒక సినిమా అంటే 100 రూపీస్ పెట్టి సినిమా టికెట్ కొనేసి వెళ్ళి చూసాడు కాకపోతే సినిమా అంటే ఒక 100 డేస్ కృషి దాని వెనకాల ఒక 100 మెంబర్స్ పనిచేస్తారండి దాని
ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే శివ గణేష్ గారండి నాలో ఏం చూసారో కూడా తెలియదానికి చాలా థాంక్స్ అన్న ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది అండ్ ఫైర్ కూడా ఉంది అండ్ నాతో యాక్ట్ చేసిన కోఆర్టిస్ట్ సీనియర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా తర్వాత లాస్ట్ ఫ్యామిలీ డాడ్ అండ్ మామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో అందరూ ఏదో సాధించాలని వచ్చారండి ఈ సినిమా నుంచి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అందరూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ 33 ప్రేమ కథల్లో నాది ఒక ప్రేమ కథ ఉంది అదొక వింతైన కథ థియేటర్లో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది అది అలాగే ఇక్కడ పెద్ద ఇక్కడ విచ్చేస్తున్న పెద్దలు మురళీమాన గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక మిగతా అందరి పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇది పెద్ద బడ్జెట్ సినిమాయా చిన్న సినిమాయా అని ఆలోచిస్తే కొంచెం పెద్ద బడ్జెట్తోనే తీసిన చిన్న సినిమా ఇది ఈ ఇందులో సినిమాల్లో హీరో పూనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చాడా అంటే కాదు తోని స్టేజ్ మీద చాలా నాటకాలు వేసి వచ్చాడా అంటే కాదు మరి ఏమిటి నిజంగా కాలేజీలో చదువుకునే ఒక స్టూడెంట్ని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ని ఇందులో శివ గణేష్ గారు హీరోగా తీసుకొచ్చారు ఆయన నేను చెప్పినట్టుగా చేయబాబు చాలు అని అతనితో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఫీలింగ్స్ ఎలా చూపించాలో ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసి చూపించి చక్కగా మోడీ చేసుకున్నాడు అలాంటి అబ్బాయి వివేక్ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి పర్సనాలిటీ ఉంది మంచి స్మైలింగ్ ఫేస్ ఉంది అలాగే ఇందులో హీరో హీరోయిన్లు కూడా ఎక్కడో బొంబాయి నుంచో లేకపోతే కలకత్తా నుంచో హాలీవుడ్ నుంచో తీసుకురాలా మన అనకాపల్లి నుంచో లేకపోతే సింహాచలం నుంచో తీసుకొచ్చినట్టుగా లోకల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చక్కగా నిర్మించారు ఆయన నిర్మాత దర్శకుడు కూడా ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సంగీతం ఇందులో ఆర్పి పట్నాయక్ గారికి ఓ బ్రదర్ అయినటువంటి అజయ్ పట్నాయక్ గారితో పాటలన్నీ చేయించడం ఆ పాటలన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్తో పాడించడం అనేది ఒక కొత్త జనరల్గా బడ్జెట్ సినిమా అంటే రెండు పాటలు మూడు పాటలు నాలుగు పాటలు ఉంటాయి కానీ ఈ సినిమాలో 8 పాటలు ఉన్నాయంటే ఇది పెద్ద బడ్జెట్తో తీసిన చిన్న సినిమా అనేది ముందే అందుకన్నాను అనమాట అలాగే పెద్ద పెద్ద సెట్లు లేకపోవచ్చు కానీ అవసరమైన సెట్లన్నీ కూడా అక్కడే వేసి ఇది చిన్న సినిమా కాదు ఇది బాగా భారీగా ఖర్చు పెట్టిన ఒక బుడ్డ సినిమా అనుకోవచ్చు చిన్న సినిమా అనుకోవచ్చు కానీ ఒక కొత్తదనం ఉన్న సినిమా ఇది 33 ప్రేమ కథలు అందులో నాది కూడా ఒకటి అని చెప్పేది ఎంతో సౌమ్యంగా చెప్పిన కథ ఎందుకంటే ఏ ప్రేమ కథ చూసినా ప్రారంభం ఒకే మాదిరిగా ఉంటుంది చివర ఒకే మాదిరిగా ఉంటుంది ఇలాంటి 33 ప్రేమ కథల్లో ఒక విశిష్టంగా చెప్పిన కథ ఇది అది తప్పకుండా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను శివ గణేష్లో చాలా ఉత్సాహం ఉంది ఏదో చేయాలి అనే తపన ఉంది మంచి ఫైర్ ఉంది తను పూర్తిగా ఈ కథను కానీ డైలాగును కానీ నటన కానీ మొత్తం జీర్ణించుకొని ఎవరితో ఎక్కడ ఎంతవరకు చేయించాలో అంతవరకే చేయించాడు తప్ప ఒక డైలాగు ఎక్స్ట్రా పెట్టుకోవడానికి కూడా ఆయన ఎవరిని కూడా చేయకుండా ఎందుకంటే ప్రతిదీ తూకం వేసి తూకం ప్రకారం చేసామండి దీనికి 1-10 సార్లు ఆలోచించి చేసామండి అని చెప్పి ఎంతవరకు ఎవరు ఏ డైలాగ్ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పించి చక్కటి చిత్రంగా భరిచారైనా ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకనంటే చిన్న సినిమాలు విజయవంతం అయితే పరిశ్రమకు ఎంతో లాభం పెద్ద పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాల్లో వేషాలు అయితే చిన్న చిన్న వాళ్ళకి కొద్దిగా వస్తాయేమో కానీ అవి కూడా రావు ఎందుకంటే చిన్న వేషమైనా ఒక బెంగళూరు నుంచో కేరళ నుంచో బొంబాయి నుంచో తీసుకొచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి ఆయన 5-స్టార్ హోటల్లో పెట్టి పెద్ద రమ్యూన్ డ్రెస్ ఇచ్చి ఆయనతో పాటు ఆయన మేకప్ బిల్ని డ్రెస్ బిల్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి చేయటం అనేది ఒక పరిపాటి అయిపోయింది పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళకి వేషాలు రావు అలాగే ఇక్కడ ఎంతోమంది టెక్నీషియన్లు ఉన్నారు మంచి డాన్స్ మాస్టర్లు ఉన్నారు మంచి లిరిక్ రైటర్స్ ఉన్నారు మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు మంచి కెమెరామెన్లు ఉన్నారు వీళ్ళకి ఎవరికి కూడా పెద్ద బడ్జెట్ సినిమాల్లో
స్థానం దొరకదు. ఒక మలయాళం కెమెరామెన్నో లేకపోతే ఒక బొమ్మాయి నుంచి వచ్చే కెమెరామెన్నో వస్తాడు ఇక్కడికి. ఆయన చెప్పినట్టుగా అంత ఎక్విప్మెంట్ పెట్టుకొని అవసరం ఉన్నా లేకపోయినా బోలుడు అంత ఎక్విప్మెంట్ పెట్టుకొని తీస్తూ ఉంటారు. అలా కాకుండా మనకున్న టెక్నీషియన్స్లో బెస్ట్ టెక్నీషియన్స్ ఎవరు, చిన్నవాళ్ళైనా ఎంత బాగా చేయగలరు, ఎంత కంప్లీట్గా చేయగలరు అనే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది శివ గణేష్ గారు. ఇలా ఒక లోకల్గా ఉన్న ఆర్టిస్టులందరినీ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి చూపించాలి అని చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి సినిమాలు కనుక వస్తే రాబోయే రోజుల్లో టెక్నీషియన్లు, చిన్న చిన్న టెక్నీషియన్లు పెద్దవాళ్ళు అవ్వడానికి, చిన్న చిన్న నటీనట్లు కొత్త నటీనట్లు నటులు అవ్వడానికి, వాళ్ళు డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు అవ్వడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. అలాంటి ఇంచి ఇన్ని మంచి అవకాశాలు ఉన్నట్టుగా ఇలాంటి చిన్న సినిమాలు విజయవంతం అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇండస్ట్రీ అందరు కూడా మెడ్రాస్లో ఉండొచ్చాం. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి, ఆంధ్రదేశానికి రావాలని ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేస్తే దాదాపు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత 15 ఏళ్ళకి ఇప్పుడు కొంతవరకు సెటిల్ అయింది. ఇంకా ఇప్పటికీ కూడా మ్యూజిక్ కావాలన్నా, డ్యాన్స్ కావాలన్నా, ఫైట్లు కావాలన్నా బొంబాయి మీదో లేకపోతే చెన్నై మీదో ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా లోకల్ టాలెంట్ని అన్నిటి కూడా వినియోగించుకోవాలి. మనకి ప్రతి వాళ్ళు కూడా టాలెంట్కు తక్కువ లేదు. వాళ్ళకి సరైనగా టైం ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తే అద్భుతమైన నటీనటులు ఉన్నారు, అద్భుతమైన టెక్నీషియన్లు ఉన్నారు, వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ తెలంగాణ వచ్చింది, అందరికీ అనుమానం ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా లేకపోతే ఆంధ్రదేశానికి వెళ్ళిపోతుందా. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు వెళ్ళాలి. తెలుగు వాళ్ళ సినిమా రంగానికి జాతి కులం అది వైభవం డిఫరెన్స్ లేవు, అందరు కలిసే ఉంటాం. నీదే కులం అని మేము అడగం, నీదే భాష అని అడిగాం, నీదే ప్రాంతం అని అడగం. గతంలో చెన్నైలోనే తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, కన్నడ సినిమాలు కానీ, మలయాళ సినిమాలు కానీ అందరం అక్కడే ఉండి చేసుకున్నాం. ఏ రోజున ఎవరికి ఏం ప్రాబ్లం రాలా. కాకపోతే మన ఇండస్ట్రీ మన రాష్ట్రంలో ఉంటే ఒక మంచిది, ఒక గౌరవం అని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ తీసుకురావటం మీద వచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళుతుందా అనే దాంట్లో అనుమానాలు ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నది తెలుగు ప్రేక్షకులే, అక్కడున్న తెలుగు ప్రేక్షకులే, ఇక్కడున్న తెలుగు టెక్నీషియన్లే, అక్కడున్న తెలుగు టెక్నీషియన్లే. ఇండస్ట్రీ ఎక్కడికి షిఫ్ట్ అవ్వదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో మీరు ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి మీ రాష్ట్రానికి, ఆంధ్రదేశానికి వెళ్ళే మాట వాళ్ళు అన్నారు. తప్పనిసరిగా ఇండస్ట్రీ ఇక్కడే ఉండి ఇంకా డెవలప్ అవ్వాలి. సైమల్టేనియస్గా ఇక్కడితో పాటు ఒక వైజాగ్ ఒక రాజమండ్రి ఒకటి అలాంటిది కూడా ఒకటి సైడ్ బై సైడ్గా మెల్లగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఇమ్మీడియట్గా రేపే మారిపోదాం ఇండస్ట్రీ అని చెప్పి అక్కడికి మారితే అక్కడ ఏమి ఉండవు. ఇవాళ హైదరాబాద్లో ఈ మాత్రం ఉండటానికి కారణం ఒక 20 సంవత్సరాలు కృషి చేస్తే ఇవాళకి వచ్చింది. కాబట్టి ఇండస్ట్రీ ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటాం. మనకు ఉండే గౌరవం మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ సోదరులు కానీ, అక్కడ ఉన్న ఆంధ్ర సోదరులు కానీ మంచి తెలుగు సినిమా కావాలనుకుంటారు తప్ప మీది మా ప్రాంతంలో షూటింగ్ చేశారా, ఆ ప్రాంతంలో షూటింగ్ చేశారా అనే డిఫరెన్స్ ఉండదు. హిందీ సినిమాలు ఎక్కడెక్కడో చేస్తున్నారు, మరి హిందీ మాట్లాడే భాష వాళ్ళు చాలామంది ఉన్నారు, దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నారు. అందుకని వాళ్ళు మన సినిమాలు దేశ విదేశాల్లో ఎన్నో ఆడుతున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇవాళ ఫారిన్ రైట్స్ బ్రహ్మాండమైన రైట్స్ వస్తున్నాయి. ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటే సినిమా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు. కాబట్టి అందరూ కలిసి పనిచేద్దాం, సమిష్టిగా పనిచేద్దాం, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. అలాంటి ఇండస్ట్రీలో పెద్ద బడ్జెట్తో వచ్చిన ఈ చిన్న సినిమా పూర్తిగా విజయవంతం కావాలని, ఇంకా మరింత మంది టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి అవకాశాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దర్శకత్వం వహించి నిర్మాతగా కూడా ఈ సినిమాని ఆయన నిర్మాత బాధ్యతలు కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని నిజంగా ఈ రోజుల్లో సినిమా తీసినందుకు ఆయన ధైర్య సాహసాలకి నేను మెచ్చుకోలేకుండా ఉండలేకుండా ఉన్నాను ఈ సభాముఖంగా. ఎందుచేతనంటే పెద్దలు మొట్టమొదటిసారిగా మరి మీరు అనుమతిస్తే మా మురళీమోహన్ గారిని ఇందా శివపార్వతి గారిని అభినందించినట్టు నేను కూడా వారికి మరి చక్కటి మెజారిటీతో గెలిచి
తెలుగుదేశంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనందుకు ఈ సభ ఈక ఈ ఈ రోజు ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా అందరి తరపున మా తరపున మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మురళీమోహన్ గారికి చిన్న సినిమా తీయడానికి ఈ రోజుల్లో ఎవరు ఫైనాన్సర్స్ రావటలేదు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే ఈ రోజు ఎవరు థియేటర్లు ఇవ్వటలేదు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే మరి 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ కావడం చాలా ఈజీ కానీ సినిమా రిలీజ్ డేట్ ని ఆ డెలివరీ ఇవ్వడానికి ప్రింట్లు డెలివరీ ఇవ్వడానికి మట్టికి మరి ప్రొడ్యూసర్ కమ్ మా డైరెక్టర్ చాలా కష్టపడాలి మరి ఆ డెలివరీ చేయడానికి నిజంగా మరి ఆయన ధైర్యానికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి అదే విధంగా ఈ సభాముఖంగా పెద్దలు మురళీమోహన్ గారిని ఒక విషయాన్ని వారి దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా విన్నపం చేస్తా ఉన్నాను చిన్న సినిమాల్ని ఇవాళ శాటిలైట్ రైట్స్ తోటి ఎంతో కొంత వాళ్ళకి ఒక సపోర్ట్గా దొరికేది ఆర్థికంగా ఇవాళ ఒక మాఫియా బ్యాచ్ లాగా అందరూ ఒక గూడుపుటానిగా జమ అయ్యి చిన్న సినిమాల్ని కొంటం మానేశారు అది దయచేసి పెద్దలు మీరు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చిన్న సినిమాలు మరి ప్రింట్ని బట్టి వాళ్ళకి ట్యాక్సెస్లో కన్సెషన్ ఇవ్వటం ఒకటి రెండు వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఒకటి రెండు మూడు కంపల్సరీగా వాళ్ళకి శాటిలైట్ రైట్స్ కొనేటట్టుగా మరి మనం ఈ టీవీ యాజమాన్యానికి మనం ఏదైనా ఒక విధి విధానాలని మనం రూపొందిస్తే పెద్ద సినిమాలు పదే వస్తాయి సంవత్సరానికి లేకుంటే 15 వస్తాయి చిన్న సినిమాలను కానీ మనం ఎంకరేజ్ చేస్తే 200 సినిమాలు మినిమం తీయగలిగే దమ్ము సత్తా ఆ కెపాసిటీ ఉన్న చిత్రరంగం మన తెలుగు చిత్రరంగం బాలీవుడ్ తర్వాత బాలీవుడ్కి అన్న మించిన చిత్రరంగం మన తెలుగు చిత్రరంగం మరి అంత అన్ని చిత్రాలు నిర్మిస్తే ఎంతమంది మరి ఈరోజు ఇండస్ట్రీలో వాళ్ళకి బ్రతు దొరుకుతుంది ఎంతమందికి మరి అవకాశాలు వస్తాయి మరి ఇవాళ శివగణేష్ ధైర్యం చేసి మరి ఇంట్రడ్యూస్ చేస్తున్న హీరో హీరోయిన్లు ఇవాళ నిజంగా సినిమా సక్సెస్ అయితే మరి వాళ్ళు ఎక్కడికో వెళ్తారు వాళ్ళకి చక్కటి